ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఆల్ ఇండియా ట్రేడింగ్ టెస్ట్ ఆన్లైన్ ద్వారా నిర్వహించడం విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. ఈ మేరకు నిర్వహించిన ధర్నాలు వారు మాట్లాడుతూ ఈ టెస్ట్ గతంలో మాదిరి నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించడం వల్ల ఎస్ఎస్సీ పాస్ అయి ఐటీఐలో ఆన్లైన్ ద్వారా టెస్ట్ నిర్వహించడం విద్యార్థులకు కంప్యూటర్ పైన అవగాహన లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పీజీ డిగ్రీ బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఫేస్ యాప్ లేదు. మరి ఐటీఐ విద్యార్థులకు ఎందుకు ఈ యాప్ నిర్వహిస్తున్నారని వారు డిమాండ్ చేశారు. ఈ యాప్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని తక్షణమే ఈ యాప్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డోన్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకుని నిధులు కేటాయించి అభివృద్ధి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ మొత్తం కూడా ఐటీఐలకి జరుగుతూ ఉంది. ఆ ఐటీఐలో సిబిటి ఎగ్జామ్ నిర్వహిస్తారు. కంప్యూటర్లో ఆన్లైన్లో ఈరోజు 10th పాస్ అయ్యి ఈరోజు ఐటీఐకి వచ్చినటువంటి విద్యార్థులు కంప్యూటర్ పైన ఎటువంటి అవగాహన లేదు కాబట్టి వాళ్ళకి మాన్యువల్ ఎగ్జామ్ నిర్వహించాలని మనం అఖిల భారత విద్యార్థి సమ్మె కేఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఫేషియల్ యాప్ కూడా ఐటీఐ విద్యార్థులకు ఉంది. ఈరోజు పీజీ డిగ్రీ బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఫేషియల్ యాప్ కూడా లేదు. ఇప్పుడు 10th అయిపోయి పేద బడు బలహీనకు వచ్చినటువంటి విద్యార్థులు వారి ఉపాధి ఈరోజు ఐటీఐ చేసి ఉపాధి అవకాశం వాళ్ళు ఉపాధి కోసం పోయేటటువంటి